సరే ఏంది వాల్తేరు వీరయ్య అభిమానుల అంచనాలని ఆకట్టుకుంటుందా? డెఫినెట్గా అంచనాలని రీచ్ అయ్యింది. గత సినిమాల్లో చిరంజీవి మెగాస్టార్ విషయంలో ఏమి మిస్ అయ్యాము అని ప్రేక్షకులు కానీ ప్రజలు ఫీల్ అయ్యారు. చిరంజీవి అనగానే ఒక చక్కటి రొమాంటిక్ ఇది ఆ కామెడీ సెటైర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అవి మిస్ అయిపోయామని అందుకనే ఆ సినిమాలు రెండు కూడా అంటే ఆయనకున్న ఇమేజ్ అది, ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అది ఆడియన్స్. అది రెండు ఆ రెండింటి గత సినిమాలో అవి లేకపోయేటప్పటికి మిస్ ఫైర్ అయినాయి. ఇప్పుడు బాబీ వెల్ నెట్టెడ్గా కరెక్ట్గా అసలు మళ్ళీ ఒక 20 ఏళ్ళ బ్యాక్ చిరంజీవి ఆ ముఠా మేస్త్రి ఆ స్టైలు ఆ జోషు బాగా తీసుకొచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఆ జోష్లో నడిచింది. సెకండ్ హాఫ్ మాస్ మహారాజ్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషను దున్నుకుంటూ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ టక టక టకనే వెళ్ళిపోయింది, మంచి డ్రామా పండింది, వాళ్ళిద్దరు మంచి అన్నదమ్ములు సెంటిమెంట్ పండింది, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చక్కగా టైమింగ్ ఇద్దరు టైమింగ్ ఇద్దరు మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోలు కదా, ఇద్దరు ఆ టైమింగ్లో బ్యూటిఫుల్గా చేశారు, బాగా పండింది ఆ ట్రాక్ మొత్తం ఎక్స్పెక్టేషన్ ప్రకారం. హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ బాబీ, బ్యూటిఫుల్గా నెట్టెడ్, బ్యూటిఫుల్గా నెట్ చేశాడు, నెట్టింగ్ అల్లడం అల్లడం ఉంటుంది చక్కగా అల్లాడు, అది తీసుకెళ్ళి నిలబెట్టాడు సినిమాని. గ్యారంటీగా నిలబడింది సినిమా, సక్సెస్ఫుల్ సినిమా అది. అంటే చిరంజీవి రవితేజ కాంబినేషన్ అంటేనే, ఎందుకంటే ఇద్దరు కూడా ఒకవైపు మాస్ మహారాజు ఒకవైపు మెగాస్టార్, ఆ కాంబినేషన్పై భారీ అంచనాలు ఉన్నాయండి. ఆ అంచనాలు రీచ్ అయింది, రీచ్ అయింది ఎందుకంటే ముందు నుంచే ఫస్ట్ నుంచి ఉంటాడు అని ముందే చెప్పేశాడు. చిరంజీవి గారు చిరు లీక్స్ అనే దాంట్లో ఇంటర్వెల్లో ఎంటర్ అవుతాడని చెప్పేశాడు. ఆయన చిరు లీక్స్ వద్దని అంటా అంటూ కూడా ఆ రోజు స్టేజ్లో చెప్పేశాడు. ఆ సెకండ్ హాఫ్లోనే ఎంటర్ అవుతాడన్నారు కనుక ఎక్స్పెక్టేషన్లో ఫస్ట్ హాఫ్లో ఎవరు చూడలే, ఎక్స్పెక్ట్ చేయలే వస్తాడు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ రాగానే గబగబని వచ్చారు, థియేటర్లో ఉన్నాం కదా, ఇంటర్వెల్ అవగానే ఎవరికాడు గబగబని థియేటర్లోకి ఎంటర్ అయిపోతున్నారు. ఎందుకంటే మాస్ మహారాజ్ ఎంట్రీ ఎలా ఉంటుందో అని కనుక అది ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళిద్దరు కాంబినేషన్. అసలు ఈ సినిమా చూసినాక వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది, ఈ దుమ్ములు వేసిపోద్దేమో అనిపించింది వాళ్ళిద్దరు మీద. అసలు ఫుల్ పిక్చర్ వీళ్ళిద్దరి మీద ఫుల్ ఎంటర్టైనర్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా చేస్తే ఎక్కడికి వెళ్ళిపోద్దు సినిమా అన్నట్టుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇద్దరు జమ్మని బ్యాలెన్స్ అయ్యారు అన్నదమ్ములుగా, పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ అయింది, యాక్షన్ పార్ట్ సెంటిమెంట్ పార్ట్ కామెడీ పార్ట్ ఇద్దరు మధ్య బ్యూటిఫుల్గా నెట్ అయింది అది, నెట్టింగ్ బాగుంది అది. డెఫినెట్ రీచ్ అయినట్టే, ఎక్స్పెక్టేషన్ రీచ్ అయినట్టే, డిసప్పాయింట్మెంట్ లేదు ఆ విషయంలో. అంటే మెగాస్టార్ మూవీ అంటేనే మొదటి నుంచి కూడా డ్యాన్సులు, ఆ డ్యాన్సులు ఇందులో ఎలా ఉన్నాయి? ఆ మాటకు చెప్పాలంటే స్పెషల్గా చెప్పడానికి లేదు ఈ సినిమాలో డ్యాన్సు. ప్రతి సినిమాలో ఏదో ఒక సాంగ్ స్పెషల్ మూమెంటు, స్పెషల్ స్టైలు, ఇదంటూ ప్రత్యేకంగా ఒక మూమెంట్, ఇక కొన్నాళ్ళ పాటు మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చేదాకా ఆ మూమెంట్ ట్రూల్ అవుతూ ఉంటుంది. దీంట్లో బహుశా ఆయన అంత రొటీనే కదా మనం డ్యాన్స్ చేయటం, కొత్తగా మనం ఏమైనా కొత్తగా అని క్యాషువల్గా చేసినట్టును బాగానే ఉన్నాయి సాంగ్స్, బాగానే ఉన్నాయి. కానీ కొత్తగా ఏదో ఆయన ఏదో ఎప్పుడు ప్రతి సినిమాలో ఒక కొత్త మూమెంట్ ఏదో చేస్తాడు ఆయన, అది నెక్స్ట్ సినిమా వచ్చేదాకా అది ట్రూల్ అవుతూ ఉంటుంది మొత్తం. ఎక్కడ ఏ జబర్దస్తులు కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ ఆ మూమెంటు నడుస్తూ ఉంటుంది. అలాంటి స్పెషల్ మూమెంట్ దీంట్లో లేదు, అది లేదు. మరి కారణం ఈ వాళ్ళు చేసింది ఇదే స్పెషల్ అనుకున్నారో ఏమో, కానీ ఇంకేదన్నా స్పెషల్ ఉంటే కూడా బాగుంటుంది. బట్ ఉన్నంతలో గుడ్ ఆయనేమి డ్యాన్స్లో ఆయనకు వంక పెట్టేది ఏముంది. కానీ ఇప్పుడు ఆచార్య గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవి పని అయిపోయింది, ఇక సినిమాలు హీరోగా చేయలేడు అనేటువంటి ఒక నెగిటివ్ పబ్లిసిటీని తీసుకొచ్చారు ఈ సినిమా. అది తప్పు కానీ నేను ఆ రోజులు కూడా ఆ సినిమాల గురించి నేను కూడా రివ్యూ చెప్పినప్పుడు ఆచార్య డిజాస్టర్ నా నోడుతుంటే దానికి మా ఈవెన్ అసలు ర్యాంకింగ్ ఇవ్వడానికి కూడా లేదు అని అన్నాను. గాడ్ ఫాదర్ బాగున్నా కూడా అది నిలబడదు అని, ఎందుకంటే నేను కూడా ఒక సినిమా ఫ్యాన్గా చిరంజీవి గారు నేను ఒక ఇమేజ్లో చూడాలనుకుంటున్నాను. ఆ ఇమేజే ఆయన ఏదో ఆ ఇమేజ్ దాటి ఇంకో రకంగా చేద్దామంటే నాకు మైండ్కి డైజెస్ట్ కావాలి, అలాగే ప్రేక్షకులు డైజెస్ట్ కావాలి. అందుకే గాడ్ ఫాదర్ బాగుందన్నా కూడా పెద్దగా రేంజ్కి వెళ్ళకపోతారు కారణం కూడా చిరంజీవి గారిని అలా కాదు ఇలా చూడాలి, అది అయిపోతాడనలా. ఇక్కడ మిస్ ఫైర్ అయితే ఆయన వేరే ట్రాక్ ఎట్లా మార్చాలి ఆ టైంలో ఏంటంటే చిరంజీవి గారు నాకు ఏజ్ వస్తుంది అని ఆయనే ఫీల్ అయ్యి ఆ ఏజ్ వస్తుంది ఏజ్కి తగినట్టు వేషాలు వేయాలి మనం దేవత అన్నట్టు ఏదో ప్లాన్లో మార్పులు చేసుకున్నారు, అది కాదు అని ప్రేక్షకులు చెప్పారు.
మీకు ఏజ్ వచ్చిందో మీరు అనుకుంటే మేము అన్నప్పుడు మేము మీకు ఏజ్ వచ్చిందో అనుకుంటే మేము టాటా చెప్తాంలే కానీ మీ ఏజ్ వచ్చిందని ప్రేక్షకులు అంగీకరించలే ఫ్యాన్స్ అంగీకరి ఇవాళ మరి జమ్మున ఉన్నాడు ఎంత గ్లామర్గా ఉన్నాడు చిరంజీవి మామూలుగా ఆయన ఏజీ గాడిది కూడా ఏమి కనపడలేదు అక్కడ అదే 60లో 20 వచ్చింది మెగాస్టార్కి మళ్ళీ ఒక వసంతం వచ్చింది అన్నట్టే ఉన్నాడు కనుక అది కావాలి ఆయన నుంచి ఇమేజ్ ఎవరికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు ఆయన అనగానే మంచి సాంగ్స్ ఫైట్స్ వాళ్ళందరూ చేస్తారు ఫైట్స్ కాదు సాంగ్స్ జోష్ కామెడీ జోష్ రొమాంటిక్ కామెడీ ఇవన్నీ చిలిపి చిలిపి కామెడీలన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి ఆయన అవి 1-2 సార్లు చూడాలనిపించే కామెడీలు ఉంటాయి అవి మిస్ అయినాయి ఇప్పుడు వచ్చినాయి అంతే మధ్యలో ఆయన అయిపోయింది కెరీర్ ఇది కూడా ఏమన్నా అయి ఉంటే అయిపోతే ఆ మాట అనొచ్చేమో కానీ ఇంకా లాభం లేదని ఇది లేదు ఇది పాస్ అయిపోయింది జమ్మన్ పాస్ అయింది బాబీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఈ హీరోని ఇలా చూపిస్తే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో అది బాగా జీర్ణించుకుని తీశాడు ఎంజాయ్ చేస్తున్నారు భవన్ అంటే ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న వస్తుందా వాల్తేర్ వీరయ్యని రవితేజ సెకండ్ హాఫ్లో వచ్చిన తర్వాత నిలబెట్టాడు అనేది అట్లా చెప్పాలంటే మనం విమర్శించాలి అనే మైండ్లో కనుక ఉంటే విమర్శించట్లేదు అట్లా కథాపరంగా ఆయనే ఆ డ్యూయల్ రోల్ కూడా చేసి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు ఎందుకు రవితేజ ఆయనే చేసి ఉండొచ్చు కదా అని ఆయనే చేసి కాంట్రాస్ట్ ఒక వెరైటీ ఒకసారి తనే డ్యూయల్ రోల్ చేయటం వల్ల చాలా సినిమాలు చేశాయి కదా మళ్ళీ దీంట్లో కూడా ఈ డ్యూయల్ అంటే రెండింటిలోనూ కంపోజిషను ఒక టైప్ ఆఫ్ కంపోజిషన్ సో డ్యూయల్ రోల్ చేస్తే మళ్ళీ అదే టైప్ తను ఫస్ట్ క్యారెక్టర్ అదే చేసి రెండో క్యారెక్టర్ అదే చేస్తే మోనాటమీ అవుద్ది తన పెట్టారు అదే ఇంకో హీరోయిన్ పెట్టి ప్లస్ అయింది అది ఆయన కాపాడాడు కథలో ఇద్దరు హీరోలు అన్నప్పుడు ఆటోమేటిక్గా కథలో ఒక హీరో కాపాడతాడు ఇప్పుడు ఆచార్యలో 2 హీరోలు అతను ఇంటర్వెల్ తర్వాత ఎంటర్ అవుతాడు కథను కాపాడలేకపోయింది ఆ పాత్ర ఇక్కడ కథను కాపాడింది ఈ పాత్ర అంతే బాబీ దర్శకత్వ ప్రతిభను ఏ విధంగా చూడొచ్చు సార్ నేను బాబీ దర్శకత్వ ప్రతిభని చాలా మెచ్చుకుంటున్నాను ఎందుకంటే చిరంజీవి గారిని పెట్టుకుని చిరంజీవి గారు గత ఇంతకు ముందు సినిమాలు కొంచెం ఇబ్బంది పెట్టిన సినిమాలు ఆయన ఎలా చూస్తారు ప్రజలు ఏం కావాలనుకున్నారు ఎందుకు ఆయన 2 దెబ్బతిన్నాయి అంత ఖర్చు పెట్టి అంత చేసినా కూడా ఎందుకు దెబ్బతిన్నాయి అవన్నీ బాగా అధ్యయనం చేశాడు అనిపిస్తుంది బాగా అధ్యయనం చేసి చిరంజీవి గారిని ఇలా చూపిస్తే ప్రజలు అంగీకరిస్తారు అనే బాగా స్టడీ చేశాడు ఆ గురి చూసి కొట్టిన బాణంలాగా ఉందపోతే గాలిలో దీపంలాగా లేదు ఆ సినిమా డైరెక్టర్ ప్రతిభ అక్కడ గురి చూసి కొట్టాడు ప్రతి చోట అది క్యారెక్టర్ని రవితేజని తీసుకుంటాం కానీ రవితేజ క్యారెక్టర్ తీసుకుంటాం కానీ సెంటిమెంట్ ప్లే చేయడంలో కానీ బ్యూటిఫుల్ గురి చూసి ప్రతిదీ గురి ఫస్ట్ హాఫ్లో చిరంజీవి తీసుకెళ్ళిన క్యారెక్టర్ తీసుకెళ్ళిన విధానం కానీ సూపర్ అతను గురి చూసి కొట్టిన బాణాలే అందుకని సిన్సియర్ అండ్ సీరియస్ డైరెక్టర్ బాబీకి ఆ క్రెడిబిలిటీ ఇవ్వచ్చు ఈ సినిమా సక్సెస్కి బాబీని గ్యారంటీగా బాబీకి ప్లేస్ ఇవ్వాలి వాల్తేర్ వీరయ్య అసలు కథ ఏంటి సార్ అది కథగా చెప్పాలంటే అన్నయ్య తమ్ముడు తిని కొత్త కథ అని చెప్పలేమమ్మా అక్కడక్కడ పాత కథలు వే ఆఫ్ నరేషన్ ఇప్పుడు కొత్త కథ ఒక్కొక్కసారి కొత్త కథ ఒక్కొక్కసారి పాత కథలే అయినా పాత ఇన్సిడెంట్స్లే అయినా దాన్ని చిన్న చిన్న ట్విస్టులతోటి చిన్న చిన్న మార్పులతోటి వే ఆఫ్ నరేషన్ కొత్తదనం అనిపిస్తుంది ఇదిట్లో కథ పెద్దగా కొత్త కథ గొప్ప కథ అని చెప్పకపోయినా మనం మంచి సీన్స్ మంచి ఇన్సిడెంట్స్ మంచి ఉన్నట్లని బ్యూటిఫుల్గా నెట్టెడు అల్లారు చక్కగా అల్లి ఎక్కడికక్కడ బోర్ కొట్టనివ్వకుండా ఎక్కడెక్కడ కొంచెం ఏదైనా బోర్ కొడుతుంది అన్న పరిస్థితిలో టక్కన ఏదో ఇంకో ట్విస్ట్ రావడం అట్లా తీసుకెళ్లారు సో దీన్ని మనం కథా విషయంగా ఆలోచించి ఇది గొప్ప కథ కొత్త కథ ఇవన్నీ మనం చెప్పలేము దాని మీద డిస్కషన్ అనవసరం ఎందుకంటే కథ ఉన్న కథని బ్రహ్మాండంగా తీసుకెళ్లారు బ్యూటిఫుల్గా అల్లికలో చక్కగా ఎక్కడ ఫ్యాన్స్ కావలసినట్టు జనరల్ ప్రేక్షకులు కావలసినట్టు సెంటిమెంట్ కూడా తమ్ముడు చచ్చిపోయినప్పుడు జీప్లో తమ్ముడు చచ్చిపోతావు అంటే చిరంజీవి పర్ఫార్మెన్స్ కానీ రవితేజ పర్ఫార్మెన్స్ కానీ ఇద్దరు ఆ సీను ట్రావెల్ చేస్తూనే ఉంటుంది ఆ సీను మొత్తం ఆ సీన్ అలా ఆడియన్స్ని నిలబెట్టేసింది సో అట్లా వెల్ వర్క్డ్ అవుట్ చిరంజీవి రవితేజ కాకుండా ఇంకేమైనా గుర్తుంచుకునే పాత్రలు ఉన్నాయి సార్ సినిమాలో ఇంకెళ్ళు ఆ హీరోయినే ఆ ముద్దుగుమ్మ హనీ డాల్ చక్కగా సాంగ్స్ డ్రెస్సులు అందంగా కనపడింది మిగతా ఏమి ఎవరు
చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్కి ఏ క్యారెక్టర్ లేవు. నా ఈవెన్ ఈ సినిమాలో మనాడు కూడా ప్రకాష్ రాజ్ కూడా రొటీన్ రొటీనే తప్పితే సంథింగ్ ఏమీ లేదు. మిగతా వాటికి కొన్ని కొంతమంది ఎవరినో వేశారు కానీ ఎవరు పెద్ద పర్ఫార్మెన్స్కి అవకాశంగా పెద్ద లేదు ఎవరికి. ఉన్నంతలో రవితేజ వైఫ్గా చేసిన పాత్ర ఉన్నంతలో రెండు సీన్స్లో రెండు మూడు సీన్స్లో సెంటిమెంట్ అది అది కూడా బాగా పండింది. చెప్పుకోదగ్గ రవితేజ చిరంజీవి చిరంజీవి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇద్దరు కలిసి లాక్కెళ్ళిపోయారు సినిమాని బ్రహ్మాండంగా. అది హ్యాట్స్ ఆఫ్ టు బాబీ. బాబీ ఆ ప్లానింగు ఆ టైటిల్ మొదలు కాడ నుంచి కథ నడిపించిన విధానం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు. ఇంకో విషయం కూడా ఉంది, ఈ రెండు సినిమాలని మనం ఈ సంక్రాంతి తెలుగు ప్రేక్షకులకి రెండు కళ్ళుగా వర్ణించవచ్చు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అది దాని స్ట్రేంజ్ అది వేరు, ఆ జోనల్ వేరు, ఈ జోనల్ వేరు. ఆ జోనల్లో పుట్టేశ్వరు అంతే.